వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా శతకోటి కాంతుల్లో వెలుగుతున్నావయ్యా సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా శతకోటి కాంతుల్లో వెలుగుతున్నావయ్యా సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా ద్వారా పాలాగునిగా నిలిపిపోయిందంట అంతలోనే శివుడు వాడికొచ్చేనంట అంతలోనే శివుడు వాడికొచ్చేనంట అంతలోనే శివుడు వాడికొచ్చేనంట చిన్నవాడి వైన సిద్ధి గణపయ్యా నాగమల్లేలో తీగమల్లేలో చిన్నవాడి వైన సిద్ధి గణపయ్యా నాగమల్లేలో తీగమల్లేలో ఆతంగా మేషుణ్ణి జనికించిన వంట నాగమల్లేలో తీగమల్లేలో ఆతంగా మేషుణ్ణి జనికించిన వంట నాగమల్లేలో తీగమల్లేలో బావిలో వెలిశావు బంగారు తండ్రి గణపయ్యా బొచ్చ గణపయ్యా బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొచ్చ గణపయ్యా
ఒక శంకరుడు త్రిశూల మేధిసి చిన్నారిని శిరసు ఖండించినాడంట. అది చూసి పార్వతి అగ్గోల మండుతూ శివగణములందరినీ చిత్తు చేసిందంట. శంకరుడు పార్వతిని శాంతించమంటూ నాగమల్లేలో తీగమల్లేలో గజరాజు శిరసుతో నిన్ను బతికించేను నాగమల్లేలో తీగమల్లేలో. బావిలో వెలిశావు బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొత్స గణపయ్యా. వారి మనసునే మెప్పించి గణపయ్య ఘనాధిపత్యం సాధించినావు. ముల్లోక పుత్రుడవై ముక్కంటి తనయ నాగమల్లేలో తీగమల్లేలో. ముందు పూజల వరము పొందినావయ్యో నాగమల్లేలో తీగమల్లేలో. బావిలో వెలసిన బంగారు తండ్రి సిద్ధి గణపయ్యా బొత్స గణపయ్యా. కాణిపాక వర సిద్ధి గణపతి నాగమల్లేలో తీగమల్లేలో.